हेलो हरे कृष्णा, दिस इज कृष्ण लावण्य. फ्रेंड्स, नेनु मंची इन्फॉर्मेशन इन्फॉर्मेटिव वीडियो तीयालनी तीस्तुन्नानु मी कोसम. एंदुकंटे अंदर चाला मंदी मनम फॉरेन के वेल्तुन्नप्पुडु एमेम तीसुकेल्लालि, मन तो लगेज एम तीसुकेल्लोद्दु, इवन्नी मनकु तेलियदु कदा. सो इदि मीकु कोद्दिगा ऐडिया उंटुंदनि ई वीडियो तीस्तुन्नानंडि. ना ब्रदर महेश यूएस वेल्तुन्नारु. सो तन मिस्सेस आफ्टर 2 मंथ्स सिंगल వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఏమేం తీసుకెళ్తున్నాడు, ఎలా లగేజ్ ప్యాకేజ్ చేస్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు, అదంతా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో తీస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ చెక్ గైస్, ప్లీజ్ వాచ్ మై వీడియో. చూపిస్తున్నాను, ఇది మా 2 లగేజెస్ తీసుకెళ్తున్నాడు. సో చూడండి, ఈ ఒక సూట్ కేస్లో ఇక్కడ ఇల్లంతా గందరగోళంగా పిచ్చి పిచ్చిగా ఉంది. పిల్లలు, చుట్టాలు, రిలేటివ్స్ అందరు వచ్చారు మా బ్రదర్ వెళ్తున్నాడని. సో సారీ, ఏమనుకోకండి, ఇల్లు ఇలాగే ఉంటుంది ఇప్పుడు. ఇది రైస్ కుక్కర్ అండి, ఇది ఒక ప్లేటు, ఇది చాక్పత్తా, రెడ్ లేబుల్. సో మా బ్రదర్ టీ తాగుతాడు అందుకని. ఇది టీ కోసం, టీ పెట్టుకోవడానికి. ఇందులో ఐరన్ బాక్స్ ఉంది, ఇందులో స్పేస్ కూడా ఉంటుంది కదా. ఆల్రెడీ నా కజిన్ ఇది ప్లాస్టర్ వేసేసిందండి, సీల్ చేసేసింది. దీనికి కొంచెం ప్యాకింగ్ చాలా ప్రాపర్గా ఉండాలి అందుకనే ఇంకా ఇది దీంట్లో సీల్ చేసేసింది. ఇందులో ఖాళీ స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇందులో కూడా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్, మనకి డైలీ యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేసింది. ఓకే, ఇందులో కూడా అన్ని చిన్న చిన్న డబ్బాలు పెట్టినారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇందులో కారం, ఉప్పు, పసుపు ఎక్సెట్రా ఇవన్నీ మసాలా ఐటమ్స్, కిచెన్లో ఐటమ్స్ వేసుకోవడానికి. ఇందులో కూడా పచ్చళ్ళు ఉన్నాయి, పచ్చళ్ళు అన్నీ ఇట్లా డబుల్ ప్యాకింగ్ చేసినారు. డబుల్ ప్యాకింగ్ చేసి ఇట్లా ఇదిగో చూడండి, ఇది అటుకుల ప్యాకింగ్ చేయించినాము. ఇలా డబుల్ ప్యాకింగ్ చేపియాలి, మనం ఏం చేసినా కూడా లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసమని ఇలా డబుల్ ప్యాకింగ్ మంచిగా చేపించి పైన అన్నీ ఇట్లా రాసి పెట్టినామన్నమాట. ఇట్లా ఇక్కడ ఇందులో అన్ని పచ్చళ్ళు పెట్టినారు. మా బ్రదర్ నాన్ వెజ్ తింటాడు కాబట్టి ఆయనకి అందులో చికెన్, మటన్, గోంగూర, ఆవకాయ, ఇట్లా అన్ని పిక్కిల్స్ ప్యాకింగ్ చేసినారు. ఇక్కడ ఇంకొక కుక్కర్ పెట్టినారు ఆయన పప్పు అది వండుకోవడానికి. ఇక్కడ అన్ని స్పూన్స్ అవి ఇవి పెట్టినారండి. కింద మొత్తం బెడ్షీట్స్ కూడా పెట్టినారు. ఇదిగోండి, కింద బెడ్షీట్స్ కూడా పెట్టేసింది డౌన్ లేయరు. ఇక్కడ మిర్చి పౌడరు మిక్స్డ్, ఇక్కడ పిక్కిల్స్, ఇదిగో చూడండి కింద కోమ్ కానీ, ఇక్కడ ఇది బెడ్షీట్ పెట్టినారు. సో ఇలా అంత స్పేస్ పాడవకుండా ప్యాకింగ్ మంచిగా చేస్తున్నారు. ఇంకా కొన్ని ఐటమ్స్ పెట్టాలి, ఈ ఐటమ్స్ కూడా కొంచెం ప్యాక్ చేసి పెట్టాలి. ఇది చాయ్ పత్త ఊడగోసుకోవడానికి జగ్, మగ్, ఇంకా కొంచెం నాప్కిన్స్, సాక్స్లు కానీ, ఇంకా బుక్స్ పెట్టలేదు. బుక్స్ అన్నీ ఇందులో పైన అడ్జస్ట్ చేసి పెడతారు. సో ఇందులో అన్ని యూజ్ డైలీ యూజ్ చేసుకోవడానికి. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే షార్ప్ థింగ్స్ మాత్రం తీసుకెళ్ళొద్దు, అలౌ లేదు. సిజర్స్ పెట్టొద్దు, చాకులు అలాంటివి పెట్టొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బట్టలన్నీ ఇలా పెట్టుకున్నారు. అక్కడ మా బ్రదర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లాండ్రీకి ఇవ్వడానికి అక్కడ టైం పడుతుంది కదా, అందుకని ఇన్నర్స్ ఒక 15 సెట్స్ పెట్టేసినారు. టీషర్ట్స్, అన్ని షర్ట్స్, జీన్స్ అన్నీ ఈ సూట్ కేస్. ఈ సూట్ కేస్లో మొత్తం ఓన్లీ క్లోత్సే, క్లోత్స్ తప్ప ఇంకేం లేవు. టీషర్ట్స్, షర్ట్స్, జీన్స్, షార్ట్స్, ఇన్నర్స్ అయితే మీరు ఒక 10-15 సెట్స్ తీసుకొని వెళ్తేనే బెటర్ అండి. స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అవ్వకుండా ఇంట్లో నుంచి మనం వెళ్ళి సెట్ అయిపోయే వరకు కొంచెం అన్నీ బాగుండాలి కదా, అందుకనే ఇన్నర్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలని చెప్పినాడు. ఇంకా కొన్ని ఉన్నాయి పెట్టాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు ఎందుకంటే మీరు పిక్కిల్స్ కానీ ఏది కానీ డబుల్ ప్యాకింగ్ చేసుకున్నా కూడా మీకు అది కింద లీక్ కాకుండా ఉండాలి. ఓకే, అందుకని అవన్నీ సపరేట్గా డబుల్ ప్యాకింగ్ చేసిన అది సపరేట్ సూట్ కేసులో పెట్టినాము. ఈ సూట్ కేసులో మాత్రం ఓన్లీ ఇన్నర్స్, షర్ట్స్, ప్యాంట్స్, టీషర్ట్స్ అలా తీసుకోవాలి, జగ్గిన్స్, షార్ట్స్ కానీ. ఇంకో సూట్ కేసులో ఇలా తీసుకోవాలి అన్ని బెడ్షీట్స్, పిక్కిల్స్, కుక్కర్స్, అట్లా ఇంకా షార్ప్ ఐటమ్స్ ఏమి మాత్రం గుర్తుపెట్టుకోండి.
చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్యాకింగ్ చేస్తున్నాము, కింద బెడ్ షీట్స్ పైన అన్ని ఆ బౌల్స్ కానీ ప్రెషర్ కుక్కర్ చూడండి, అన్ని పాపడాలు వడియాలు అన్ని డబుల్ ప్యాకింగ్ చేసి పెట్టాము. ఇది చిన్న చిన్న ఐటమ్స్, ఇక్కడ చిన్న పాపడాలు అందులో గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ సర్దిరేసాము. అక్కడ స్ప్రే బాటిల్ ఏదైనా మనకి అక్కడ క్యాచ్ అవుతే మనకి కొద్దిగా లెగ్ పెయిన్ కానీ ఏదైనా అయితే స్ప్రే బాటిల్ ఇవన్నీ పెట్టేసుకున్నాము. గరం మసాలా ఇదిగోండి, స్ప్రే బాటిల్ లెగ్ పెయిన్ వస్తే ఎప్పుడైనా సడన్గా క్యాచ్ అవుతే. సో ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఈ బాక్స్లో పెట్టేసినాము. ఇందులో మనం స్క్రబ్బరు యుటెన్సిల్స్ క్లీనర్ అన్ని పెట్టినాము. దీంట్లో కొంచెం గ్యాప్స్ ఉంటే అలాగా ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేశాము. యాక్చువల్గా ఇది ఎయిర్ ఇండియాలో ఒక్కొక్క ఫ్లైట్లో మనకు వెయిట్ దాన్ని బట్టి ఇస్తారంట. సో మనం పోయే దాన్ని బట్టి వాళ్ళు 22 కిలోస్, 30 కిలోస్, 32 కిలోస్ అలాగా ఇస్తారనమాట. మనకు టికెట్ తీసుకున్నప్పుడు మనకు చెప్తారు కదా, దాంట్లో ఉంటుంది మెన్షన్ చేసి ఇన్ని కేజెస్ తీసుకెళ్ళొచ్చని. సో దాన్ని బట్టి మనము అన్ని కేజెస్ వెయిట్ ఉండేలాగానే సుట్కేస్లు రెండు ప్యాక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టికెట్ తీసుకున్నప్పుడు మీకు 22 కేజీసా 30 కేజీసా దాన్ని బట్టి మీరు చూసుకొని అలా రెండు సుట్కేస్లు సర్దుకోవాలి. సర్దుకొని తీసుకెళ్తే మీకు ఇంకా అక్కడ ప్రాబ్లం ఉండదు, అండ్ డబుల్ ప్యాకింగ్ ఉండాలి అన్నిటికీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను హ్యాండ్ క్యారీ ఉంటుంది దాంట్లో షార్ప్ ఐటమ్స్ పెట్టొచ్చు, జ్యువెలరీ పెట్టుకోవచ్చు, బట్టలు పెట్టుకోవచ్చు, ఇంకా అవాయిడ్ చేసేవి పెట్టుకోవద్దు సిజర్స్ లాంటివి. టూ సూట్ కేసులు తీసుకున్నాం కదా, మా బ్రదర్కి 22 కేజీస్ ఎలా ఉంటే దాంతో పాటు 7 కేజీస్ ఎక్స్ట్రా ఉంటుంది, ఇది తీసుకెళ్ళొచ్చు మనం. మనం షార్ప్ ఐటమ్స్ పెట్టుకోవాలి, జ్యువెలరీ పెట్టుకోవచ్చు, బట్టలు పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, మిగతా షార్ప్ ఐటమ్స్ పెట్టొచ్చు, సాల్ట్ పెట్టొద్దు, ఘీ పెట్టొద్దు. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము మా బ్రదర్ కి సెండ్ ఆఫ్ చేయడానికి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాము. సో కార్ పార్కింగ్ కోసం డొమెస్టిక్ డిపార్చర్ లో చెక్ చేస్తున్నాము. చాలా పెద్దగా ఉంది కదా పార్కింగ్ ఏరియా, సో ఎటువైపు పిల్లల్లో చెక్ చేస్తున్నాము. అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొద్దిగా తీసుకున్నాము. ఇంకో కార్లో ముందే వెళ్ళిపోయినారు, మేము వెనకాల వచ్చాము. సో మేము అక్కడ సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చినాము కాబట్టి మేము ఇక్కడ డొమెస్టిక్ డిపార్చర్లో పార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇక్కడ అక్కడ C1, C2, C3, C4 అని ఇట్లా ఉంటాయి, 12, 13, 14 అట్లా ఉంటాయి అన్నమాట పార్కింగ్ ఏరియాస్. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మనం మన కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి పైకి. అంటే సెకండ్ ఫ్లోర్లో అక్కడ ఎయిర్పోర్ట్లో మనము సెకండ్ ఫ్లోర్లో వెళ్ళాలి. ఇంటర్నేషనల్ పార్కింగ్, సారీ పార్కింగ్ కాదు, అక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఫ్లోర్లోనేమో రిటర్న్ వచ్చే వాళ్ళు వస్తారు అనుకుంటా. సెకండ్ ఫ్లోర్లో మనము వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడు మా తమ్ముడు ఢిల్లీ నుంచి యుఎస్ ఫ్లైట్ ఉందనమాట. సో సెకండ్ ఫ్లోర్లో అక్కడ వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళాలి ఇక్కడ పార్కింగ్ చేసుకున్న తర్వాత. సో అది గైస్ మీకు నేను అయినా ప్యాకింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను. అలాగే ఇక్కడ పార్కింగ్ మనకు ఇక్కడ కొద్దిగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, కొద్దిగా టైం ముందే రావాలి. కొంచెం ముందు వస్తే ఏమవుతుంది అంటే మనకి ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా, అంటే అక్కడ మనకు చాలా మంది హెల్ప్ చేస్తారనుకోండి, ఇట్లా సెక్యూరిటీ గార్డ్స్ కానీ వాళ్ళు మనకు చెప్తారు. స్టిల్ మనకు కొద్దిగా టైం లేకుండా వెళ్ళొద్దు, కొద్దిగా ఒక 2-3 అవర్స్ ముందు వెళ్తే కొంచెం ఏ టెన్షన్ లేకుండా సేఫ్గా హ్యాపీగా వెళ్ళి పార్కింగ్ చేసుకొని తర్వాత మెల్లిగా అక్కడికి సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్ళడానికి హ్యాపీగా ఉంటుంది. అట్లనే వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడడానికి కూడా టైం ఉంటుంది మనకి. హడావిడిగా టైంకి వెళ్ళి పరిగెత్తడం ఇలాగా ఉండొద్దు అనమాట. మాకు అదే ప్రాబ్లం అయిపోయింది, మేము కొంచెం టైంకి వెళ్ళేసరికి అట్లా అయిపోయింది అనమాట. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళు ముందే వచ్చి పార్కింగ్ చేసుకున్నారు. అక్కడ C14లో పార్కింగ్ చేసుకున్నామని చెప్పినారు. అక్కడ పార్కింగ్ ఏరియా స్పేస్ ఉంది, అక్కడ వచ్చి పార్క్ చేసుకుంటే బాగుంది. పార్కింగ్ ఏరియా మంచిగా అక్కడ చాలా, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా బాగా ఎండలు ఎక్కువైపోయినాయి కదా, అక్కడ చిన్న చిన్న చెట్లు అవి ఉన్నాయి కదా, దాని కింద పార్కింగ్ ఏరియా మంచిగా ఉంది. అక్కడ కొంచెం కార్ కూడా ఎక్కువ హాట్ అవ్వకుండా ఉంటుందని మంచి పార్కింగ్ ఏరియా చూసి మా కోసం
కాల్ చేసి పాపం హెల్ప్ చేసినారు. సో అక్కడికి మేము ఈజీగా వెళ్ళగలిగినాము. అలాగా పార్కింగ్ స్పేస్ చూసి పెట్టినందుకు వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈజీగా. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో, చాలా మంది ట్రావెల్ చేస్తారు కదా. సో మనం ఒక 1-2 అవర్స్ ముందు వెళ్ళడమే బెస్ట్ అండి. అక్కడ వెళ్ళి సెండ్ ఆఫ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళతో ఒక 1/2 అవర్ మాట్లాడి వాళ్ళని పలకరించి పంపేనట్టు ఉంటుంది. మనకు కూడా స్పేస్ మంచిగా ఇట్లా నిమ్మలంగా మంచి పార్కింగ్ ఏరియా దొరికి మంచి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా ముందే 1-2 అవర్స్ ప్లాన్ చేసుకొని దాని ప్రకారం వెళ్ళడమే సేఫ్ అన్నమాట. హడావిడి హడావిడిగా టైం లేట్గా అలా వెళ్ళాం కదా. ఎయిర్పోర్ట్కి వెళ్ళే పని ఉంటే సెట్ అప్ చేసే పని ఉన్నా, మనము ట్రావెల్ చేసే పని ఉన్నా 3 అవర్స్ బిఫోర్ వెళ్ళడం బెస్ట్ అండి. అదే మంచి పద్ధతి. సో ముందు వెళ్ళాలి, సేఫ్గా నెమ్మదిగా వెళ్ళాలి, బాగుంటుంది అండి. ఓకే, ఇదిగో మేము చూడండి రీచ్ అయినాము. మేము వచ్చేసరికి మా తమ్ముడు ఉన్నాడు, కొంచెం సెండ్ ఆఫ్ చేసినాము. ఆ తర్వాత మళ్ళీ ఆయన లగేజ్ చెకప్కి లోపలికి వెళ్ళినాడు. లైక్ మై మేము బయట కూర్చున్నాం. యాక్చువల్గా అందరినీ ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. నమస్తే, హరే కృష్ణ.